మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై రెండు రోజులుగా మరి అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచారు బాబు గారు నిర్దోషిగా బయటికి రావాలి కడిగిన ముచ్చంలాగా మరి బయటికి రావాలి అని చెప్పని ఒక్క మా ముఖ్య ఉద్దేశం అట్లాగే ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి మరి కొబ్బరికాయలు కొట్టి మేము వేడుకున్నాము ఒకటి ఈరోజు చేయని నేరానికి శిక్ష వేసామని చెప్పని కునుకుతూ ఉన్నారు అట్టు పెట్టిన వాళ్ళకి అనేది మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తూ ఉంటారు బాబు గారు ఏ నేరం చేయలేదు ఒకటి ఈరోజు మీ మంత్రులు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో భిక్ష పెట్టిన రోజా ఈరోజు ఎన్టీఆర్ గారి కూతుర్ని అవమానంగా మాట్లాడుతుందంటే దానికి సిగ్గు లేదు అది మనిషి జన్మ కాదు ఆడ జాతికి అవమానం ఈ రోజు రోజా సినిమాల్లో చేసిన వాళ్ళంతా ఎక్కడో మాయమైపోయారు ఈమె పెద్ద గొప్ప కాదు ఆ ఫ్యామిలీలో ఆయన కడుపును పుట్టిన ఆయన కూతుర్లని అలా మాట్లాడుతుందంటే వాళ్ళ కాళ్ళ చెప్పులు చూడటానికి కూడా పనికిరాదు రోజా నీకు ఆరు నెలలు నీ గతి చెప్తారు జనాలు బుద్ధి చెప్తారు నీ రోజులు దగ్గర పడ్డాయని చెప్పి మేము అందరూ రాష్ట్ర ప్రజలు కాదు దేశంలో ఉన్న ప్రజలు ఆడజాతి ఉంది